Hi everybody. The class next problem chuddamandi. Next problem entante ikkada em undi if alpha comma beta and 1 are the roots of some equation x cubic equation ichi then find alpha beta and cubic equation ichadu ante manaki moodu roots untayi do moodu roots cheppadam jarigindante okate telisindi 1 ani cheppesindi migitha rendu alpha beta ani ichadu aa values ekku mammane find out cheyamani అయితే గివెన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఇస్ ఈక్వల్ టు 0 అనుకుంటే అయితే కంపేర్ విత్ ఏమవుతుంది కంపేర్ విత్ ఏం తీసుకోవాలి x క్యూబ్ ప్లస్ t1x స్క్వేర్ ప్లస్ t2x ప్లస్ t3 ఇస్ ఈక్వల్ టు 0 అని రాసుకున్నట్లయితే और p1 is equal to ఎంత అవుతుంది -2 p2 is equal to -5 p3 is equal to 6 అవుతుంది ఇలాట పెట్టుకున్నట్లయితే గివెన్ రూట్స్ ఏం ఇచ్చాడు ఆల్ఫా కామా బీటా కామా 1 అని ఇచ్చాడు 3 కాబట్టి ఇప్పుడు మనం ఏమ రాసుకోవచ్చు దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 1 is equal to ఏమవాలి -p1 and that is equal to minus of minus 2 that is equal to plus 2 then value plus 2 alpha plus beta plus 1 value plus 2 and alpha plus beta is equal to 2 minus 1 that is equal to 1 and alpha plus beta value em undochu manike 1 undochu next second one idi rendu first idi laga iskuntamandi a plus b plus c kada alpha 1 plus beta alpha 2 plus alpha 3 అదే నెక్స్ట్ వన్ ఏంటంటే మనం t2 కి ఈక్వల్ చేసి ఆల్ఫా బీటా బీటా 1 అని రాసుకుంటాం అండి దాని బదులు నేను ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ రాసేస్తాను డైరెక్ట్ గా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ 1 ఇస్ ఈక్వల్ టు ఇదేమవుతుంది మైనస్ p3 అవుతుంది ఇంకా p2 కూడా పెట్టుకోలేదు ఏం చేద్దంటే కంపేర్ చేయమని నన్ను ఏం అడగలేదు ఏమడుగుతున్నాడు కంపేర్ చేయమని అడగకుండా ఆల్ఫా వాల్యూ ఎంత బీటా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ కట్టాను తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కట్టాను డైరెక్ట్ గా ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ 1 అంటే దానికి బట్ ఆల్ఫా బీటా దట్ ఇస్ ఈక్వల్ టు -p3 అంటే -6 ఆల్ఫా ప్లస్ బీటా తెలుసింది అంటే ఆల్ఫా బీటా తెలుసింది దీని నుంచి ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బీటా హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a మైనస్ b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab 4 ఆల్ఫా బీటా ఈ ఫార్ములా మీ అందరికీ తెలిసిందే అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4a a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 2 మైనస్ 1 1 అనే వచ్చింది మనకి కాబట్టి 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా అంటే ఎంత మైనస్ 6 అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24 అంటే ఎంత అవుతుంది సారీ 24 అంటే ఎంత అవుతుంది 25 అవుతుంది ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 25 24 అయితే ఆల్ఫా మైనస్ బీటా ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5 అవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఆల్ఫా మైనస్ బీటా ఇది అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు 1 ఆల్ఫా మైనస్ బీటా ఇస్ ఈక్వల్ టు 5 ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది రెండు యాడ్ చేసుకుంటే 2 ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 6 ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 3 2 6 లో 3 టైమ్స్ పోతుంది ఆల్ఫా వాల్యూ 3 వచ్చింది కాబట్టి 3 ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు 1 బీటా ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ 3 దట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ దెర్ఫోర్ ఏమొచ్చింది ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 3 అండ్ బీటా ఇస్ ఈక్వల్ టు -2 అని తప్పించాను అర్థమవుతుందా మీకు అలా కంపేర్ చేసుకున్నాం యాక్చువల్గా 3 p1 p2 p3 కి ఈక్వల్ చేయాలి p2 మనకు అవసరం లేదు కాబట్టి రాయలేదు క్లారిటీగా ఉన్నా కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇదేమన్నాడంటే ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ దానికి సంథింగ్ మొత్తం 5 కండిషన్స్ అడిగాడు ఆ 5 కావాలని అడుగుతున్న వాల్యూస్ అడుగుతున్నాడు అనమాట అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ కూడా నెంబర్ సైన్ లో PQR లో ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కూడా PQR లోనే వస్తుందని బదిలీకి మనం అది కంపేర్ చేసి మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట గివెన్ ఫస్ట్ ఇచ్చినటువంటి గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాం ఇప్పుడు ఏమవుతుంది గివెన్ ఈక్వేషన్ ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r ఇస్ ఈక్వల్ టు 0 క్లియర్ గా ఇచ్చినటువంటి గివెన్ ఈక్వేషన్ ముందుగా రాసుకోవాలి రాసుకున్న తర్వాత కంపేర్ విత్ మనం ప్రతిసారి అదే చేస్తాం మనం కంపేర్ విత్ దీంతో x క్యూబ్ ఈక్వేషన్ కాబట్టి x క్యూబ్ ప్లస్ p1x ప్లస్
అదే p1x స్క్వేర్ ప్లస్ p2x ప్లస్ p3 ఇస్ ఈక్వల్ టు 0 అలా కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ p1 వాల్యూ ఎంత వచ్చింది pn p2 వాల్యూ ఎంత వచ్చింది q1 p3 వాల్యూ ఎంత వచ్చింది r1 అంతే పెట్టండి ఇప్పుడు రిలేషన్స్ చూద్దాం ఏమన్నాడంటే ఆల్ఫా కామా బీటా కామా మనం చెప్పినే తీసుకోవాలండి గామా r ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ అది ఈక్వేషన్ యొక్క రూట్స్ అని మనకు తెలిసినప్పుడు క్లియర్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే మొట్టమొదటి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు మైనస్ p1 ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ p అదే విధంగా మల్టిప్లై 2 అట్ ఎ టైం సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 టేక్ అండ్ 2 అట్ ఎ టైం ఇక్కడ గుర్తున్నట్టుంది ఆల్ఫా బీటా తర్వాత బీటా గామా తర్వాత గామా ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు p2 ఈజ్ నథింగ్ బట్ q తర్వాత మూడోది ఆల్ఫా బీటా గామా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది మైనస్ p3 మైనస్ ప్లస్ మైనస్ మైనస్ p3 ఇస్ ఈక్వల్ టు r మొత్తం మీద మూడు రాబట్టే ఉంటాయి ఇప్పుడు ఒకటోది ఇది మనం అడగలేదండి అది అడిగింది ఏం మనం కావాలి అది కావాలి అంటే వీళ్ళు మనం చేసి ఉండాలన్నమాట అండి మొట్టమొదటిది ఏమడిగాడంటే సిగ్మా ఆల్ఫా స్క్వేర్ అండి మీ అందరికీ కూడా సిగ్మా నొటేషన్ గురించి తెలుసు అని అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆల్ఫా బీటా గామా అనేవి మూడు కూడా తీసుకున్నట్లయితే ఆల్ఫా స్క్వేర్ అప్పుడు సిగ్మా ఆల్ఫా అంటే ఏమని తీసుకుంటామండి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సిగ్మా నొటేషన్ అంటే మధ్యలో ప్లస్ వస్తుంది అన్నమాట అండి ఆ విధంగా సైక్లిక్ ఫామ్ లో అవన్నీ కూడా రాసుకుంటాం జరుగుతుంది మళ్ళీ ఫస్ట్ వచ్చేదాకా చిత్రం ఇదే కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కానీ ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ అవుతుంది అన్నమాట అదే 1/α ఉందంటే 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ రాసుకోవడం జరుగుతుంది ఇది సిగ్మా నొటేషన్ యొక్క విధానం మీకు తెలుసు కదండి అందరికీ కూడా సో ఆ సిగ్మా ఆల్ఫా స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు దీని వాల్యూ ఏంటంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ వాల్యూ కట్టాలి యాక్చువల్గా ఇక్కడ ఉందా లేదండి ఎలా కనపడుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇది ముందు క్లాస్ లో మనం చెప్పుకున్న దానికి ఫార్ములాలు ఉన్నాయండి ఏమని రాసుకోవచ్చు అంటే దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అని రాసుకోవచ్చు అండి చెప్పుకున్నాం కదండి నేను ఫార్ములాలో ఏ ప్లస్ బి హో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఏమవుతాయండి మూడింటితో పాటుగా ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca మిగులుతాయి అవి క్యాన్సిల్ చేయడం ఇలా రాస్తున్నాం అన్నమాట అండి ఇది ఒక ఫార్ములా కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పుకున్న రెండు ఉన్నాయండి క్యూబ్ సంబంధించిన ఒకటిని స్క్వేర్ సంబంధించిన ఒకటిని ఖచ్చితంగా అవి గుర్తుపెట్టుకోండి దాని నుంచి మనం లెక్క చేయడం అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట అది అవుతుంది అన్నమాట ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ వాల్యూ కనుక కావాలి అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చండి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అయితే ఇలా రాసుకున్నప్పుడు మనకు బ్యాంక్ లేదు ఎందుకంటే దీని విలువ ఎంత తెలిసింది మనకి మైనస్ p అని తెలిసింది హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ దీని వాల్యూ ఎంత తెలిసింది మనకి q అని తెలిసింది మైనస్ 2q దట్ ఈస్ ఈక్వల్ టు p² అండి మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది p² మైనస్ 2q అనేది ఆన్సర్ అయింది అనమాట ఓకే ఈ విధంగా సెకండ్ వన్ మనం పని వచ్చేద్దాం సెకండ్ వన్ ఏమవుతుంది అక్కడ సిగ్మా 1/α ఎంత అని అడిగినండి సిగ్మా 1/α అంటే ముందు సిగ్మా నొటేషన్ మనం ఎక్స్పెండ్ చేద్దామండి అప్పుడు ఏమవుతుంది 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ ఎక్స్టెండ్ చేశారు ఏమని సిగ్మా నొటేషన్ 3 రాసుకున్నాం అయితే ఇప్పుడు ఇలా బయట ఉంటే మనకు లేదు కాబట్టి ఇది ఎల్సిఎం కడుతున్నాను ఆల్ఫా బీటా గామా 3 ఉన్నాయి కాబట్టి 3 ఎల్సిఎం అవుతుంది ఆల్ఫా బీటా గామా ఎల్సిఎం అయితే ఇది ఆల్ఫా ఉంది కాబట్టి ఇది బీటా గామా టైమ్స్ మన మల్టిప్లై అవుతుంది పైన ఏమంటాం బీటా గామా ప్లస్ ఇక్కడ బీటా ఉంది కాబట్టి ఆల్ఫా గామా గామా ఉంది కాబట్టి ఆల్ఫా బీటా అవుతాయి అయిపోయింది లెక్క ఏం చేద్దాం అయిపోయింది చూడండి సెకండ్ వన్ సరిపోతుంది కదా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఏది ముందు ఏది అంటారన్నా పర్లేదండి 1+2 అన్నా 3a 2+1 అన్నా 3a అంచేత ఇవే దీని వాల్యూ అవుతుంది పైన ఉన్నటువంటి న్యూమరేటర్ యొక్క వాల్యూ ఎంత అయినట్టు మనకి క్యూ అయినట్టు
by law alpha beta gamma multiplication product of the roots r anedi q by r ani second one vachestundi ippudu third one anedi third one em undi sigma alpha cube anundi sigma alpha cube yokka vila alpha cube plus beta cube plus gamma cube ani raaskovali ardham avutundi మీకు చెప్పాను కదండి నేను చెప్పుకున్న దాంట్లో ఫార్ములా ఉంది కదండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అని కనపడినట్లయితే దీన్ని ఏమని రాసుకుంటానంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ క్యూబ్ మైనస్ సారీ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ అండి ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ సారీ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ माइनस अल्फा बीटा माइनस बीटा गामा माइनस गामा अल्फा प्लस थ्री अल्फा बीटा गामा అని రాసుకోవచ్చండి అర్థమవుతుందా ఇది ఆ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ అనేటటువంటి ఏ ప్లస్ బి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అని నేను చెప్పిన లెక్కలో అదే ముందు చెప్పిన లెక్కలో చెప్పుకున్నామండి ఇది ముందు క్లాస్ నుంచి చూస్తే అర్థమవుతుందండి అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా మైనస్ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా అన్నిటి మైనస్ లైన్ ప్లస్ 3 ఆల్ఫా బీటా గామా అని రాస్తే ది వాల్యూ వచ్చేస్తుంది అన్నమాట కాబట్టి దట్ ఇస్ ఈక్వల్ టు ఇది రాసే ముందుగా చెప్పు మనం చూద్దాం ఒకసారి చూడండి ఏమ లేదు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ आल्फा स्क्वायर प्लस बीटा स्क्वायर प्लस गामा स्क्वायर माइनस संबंधित आल्फा बीटा प्लस बीटा गामा प्लस गामा अल्फा प्लस थ्री आल्फा बीटा गामा ओके वेरी गुड आल्फा प्लस बीटा प्लस गामा अंटे एंतम्मा माइनस पी माइनस पी इंटू आल्फा स्क्वायर प्लस बीटा स्क्वायर प्लस गामा स्क्वायर ऑलरेडी मैं फाइंड आउट చేసాం అంటే సిగ్మా రాసుకోవచ్చు కూడా కావాలి माइनस p square minus 3q అవుతుంది minus 2q minus q అబ్బాయి అక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం మొత్తానికి ఏమైంది minus 3q plus 3r ఇది రాయొద్దా minus తో మల్టిప్లై చేస్తే minus pq minus into minus plus 3pq plus 3r అని రాసుకోవచ్చు అన్నమాట ఇది ఏమవుతుందంటే సిగ్మా ఆల్ఫా క్యూబ్ యొక్క వాల్యూ అవుతుంది అన్నమాట నెక్స్ట్ తర్వాత ఏంటండి సిగ్మా బీటా స్క్వేర్ గామా స్క్వేర్ సిగ్మా బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ ఎలాగైనా రాసుకోవచ్చండి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు బీటా తర్వాత ఏమవుతుంది గామా అవుతుంది గామా స్క్వేర్ తర్వాత ఆల్ఫా స్క్వేర్ గామా తర్వాత ఆల్ఫా స్క్వేర్ అవుతుంది ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ డినామినేటెడ్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ఎలాగైనా సరే ఆర్డర్ మనం ఊహించుకోవచ్చు మొత్తం మీద నిన్న మనం అది కూడా చెప్పుకున్నాం అండి అంటే దీని ముందు క్లాస్ లో మనం చెప్పుకున్న ఫార్ములా గురించి చెప్పుకున్నాం ఇక్కడ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కనపడితే ఇలా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం ఇక్కడ ఏబి హోల్ స్క్వేర్ ప్లస్ బిసి హోల్ స్క్వేర్ ప్లస్ ఏసి హోల్ స్క్వేర్ కనపడుతుందండి అప్పుడు ఏమని రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం అంటే మనం ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా గామా 2 ఆల్ఫా బీటా గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవుతుందండి అదేంటి మనకి ఎంత వచ్చింది అంటే ఈ ఆల్ఫా బీటా తో మల్టిప్లై చేస్తే ఉంది ఆల్ఫా స్క్వేర్ బీటా గామా అంటే మరి a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ మళ్ళీ 2 ab అన్నప్పుడు రెండు మల్టిప్లై అయితే ఏమవుతుంది ఆల్ఫా గామా బీటా స్క్వేర్ ఈ రెండు మల్టిప్లై చేస్తే బీటా గామా బీటా ఆల్ఫా గామా స్క్వేర్ అలా వస్తాయండి జత ఆర్గ్యుమెంట్స్ మనం ఆల్ఫా బీటా గామా అనే కాంబినేషన్ ఇలా వస్తుందన్నమాట ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనేది వస్తుందండి ఇది ఫార్ములా దీనికి మళ్ళీ దీని ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి మొత్తం మూడు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు
అలా అయితే అప్పుడు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే ఎంత పడి క్యూ ఇది ఏమవుతుంది క్యూ స్క్వేర్ మైనస్ టూ ఆల్ఫా బీటా గామా అంటే ఆర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఎంత మైనస్ క్యూ మైనస్ పిఎన్ ఇక్కడ మనం ఒక తప్పు చేశాము ఏంటి తప్పు అంటే ప్రతిసారి కూడా మైనస్ ఆర్ అవ్వాలి అబ్జర్వ్ చేసారా మైనస్ పి వన్ అంటే మైనస్ పి వేసాం ప్లస్ పి టూ అంటే క్యూ వేసాం మైనస్ పి అది కూడా ప్లస్ కాబట్టి మైనస్ పి త్రీ అంటే మైనస్ ఆర్ అయ్యారు ఆర్ అనేది ఎక్కడైతే సబ్స్టిట్యూట్ చేసామో ఆ పరిస్థితుల్లో మనం ఇప్పుడు కూడా మైనస్ ఆర్ అయ్యేది క్యూ బై మైనస్ ఆర్ అవుతుందండి ఆల్ఫా బీటా గామా ఆల్ఫా బీటా గామా అంటే ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఆర్ అవుతుంది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయలేదు మనం వాడలేకుండా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు అర్థమైంది కాబట్టి ఇది మైనస్ త్రీ ఆర్ అవుతుందండి అంటే ఇది మైనస్ త్రీ ఆర్ అవుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ క్లారిటీ వచ్చేద్దామండి అది టూ ఇంటూ మైనస్ ఆర్ ఆల్ఫా బీటా అంటే ఇది అంటే ఎంతమ్మా మైనస్ టూ దట్ ఈస్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ పి ఆర్ అవుతుందండి అక్కడికి అది వచ్చిందండి తర్వాత ఇంకేముంది మనకి మూడు లాస్ట్ వన్ ఉందండి ఫిఫ్త్ వన్ ఓకే ఇది ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ ఉంది ఫిఫ్త్ వన్ ఒకసారి మీరు అది నోట్ చేసేసుకోండి చెప్పేస్తాను ఏం చెప్తాం ఇది చదువుతానండి ఒక క్లారిటీ ఉంటుంది అక్కడ రాసుకున్నా కదా మనం సెకండ్ వన్ జాగ్రత్త చేస్తాను జాగ్రత్తగా చూసుకోండి ఫిఫ్త్ వన్ ఏమవునండి ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ బీటా ప్లస్ గామా గామా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ బీటా ప్లస్ గామా ఇంటూ గామా ఇప్పుడు దీనికి ఏం చేయలేదు అది ఈక్వల్ టు మల్టిప్లై చేసేద్దామండి సింప్లిఫికేషన్ అంటే సిగ్మా నోటేషన్ ఏం లేదు కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేసుకుని తర్వాత అది మల్టిప్లై చేస్తే ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా ఇంటూ బీటా బీటా స్క్వేర్ ప్లస్ బీటా గామా ఇస్ ఈక్వల్ టు గామా ప్లస్ ఆల్ఫా వచ్చింది ఇప్పుడు గామాతో మల్టిప్లై చేస్తే ఆల్ఫా బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా స్క్వేర్ అంటే మరి గామా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా ప్లస్ బీటా గామా స్క్వేర్ తర్వాత మరి ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ రెండు మళ్ళీ రెండోసారి కూడా ఆల్ఫా అండి ఆల్ఫా స్క్వేర్ గామా ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా గామా ఆల్ఫా బీటా గామా ఎన్ని ఆల్ఫా బీటా గామాలు ఉన్నాయి కదా అప్పటికి ఇక్కడ ఒకటి రెండు టూ ఆల్ఫా బీటా గామా ఇంకొకటి అయింది కదా తర్వాత ప్లస్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇంకేమున్నాయి మొత్తం ఇవి పదాలు కనబడుతున్నాయి వీటిలో ఒక గామా స్క్వేర్ బీటా స్క్వేర్ రెండు గామా స్క్వేర్లు ఉన్నాయి రెండు బీటా స్క్వేర్లు ఉన్నాయి రెండు ఆల్ఫా స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ముందుగా అలా క్రమం చేద్దామండి ఫస్ట్ ఆల్ఫా స్క్వేర్ క్రమం చేస్తే బీటా ప్లస్ గామా ప్లస్ తర్వాత బీటా స్క్వేర్ క్రమం చేస్తే ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ గామా తర్వాత గామా స్క్వేర్ క్రమం చేస్తే ఇది గామా గామా స్క్వేర్ క్రమం చేస్తే ఆల్ఫా ప్లస్ ఇంకో గామా స్క్వేర్ ఉంది బీటా ఉంది ఆల్ఫా ప్లస్ థీటా అని వచ్చినాయండి థీటా ప్లస్ గామా అంటే ఈ రకంగా వచ్చినాయండి అయితే దట్ ఈస్ ఈక్వల్ టు టూ ఆల్ఫా బీటా గామా ప్లస్ చూడండి ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి అన్ని కూడా టర్మ్స్ ఇక్కడ బీటా ప్లస్ గామా ఉంది ఆల్ఫా ప్లస్ బీటా ఉంది ఆల్ఫా ప్లస్ బీటా ఉంది ఇక్కడ ఏం లేదు మనకి అలా ఇక్కడ యాక్చువల్గా ఏముండాలి ఇక్కడ కూడా ఆల్ఫా ఉంది అనుకోండి ప్లస్ ఆల్ఫా వేసాం అనుకోండి అంటే అన్ని ఒకేలా వచ్చేలా రాసుకుంటే మనం కామన్ తీసుకోవడం అనుకుంటే దీని వాల్యూ మనకు తెలియదు కదా అని చేస్తే ఏమని రాస్తానంటే ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా
plus beta square into alpha plus beta plus gamma plus gamma square into alpha plus beta plus gamma rasen. Ala rases kocha. In extra rasen onta alpha square into sorry plus alpha square into alpha alpha cube outundi. Aa alpha cube extra ga isundi. ఆల్ఫా వేసారు కానీ ఆల్ఫా వేయడం వల్ల ఎంత తేడా వచ్చిందంటే మనకు ఆల్ఫా క్యూ, అలాగే ఇక్కడ బేటా ఎక్స్ట్రాగా అయితే బేటా క్యూ, ఇక్కడ గామా ఎక్స్ట్రాగా అయితే గామా క్యూ. కాబట్టి ఇది ఏమవుతుంది, మైనస్ ఆల్ఫా క్యూ మైనస్ బేటా క్యూ మైనస్ గామా క్యూ. ఎక్స్ట్రాగేజ్ ని ఏం చేశాము, ఇక్కడ తీసేసాను. అలా తీసేస్తే అప్పుడు చూడడానికి ఏమవుతుంది, ఆల్ఫా బేటా గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ బేటా ప్లస్ గామా అనే దానికి అమ్మితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బేటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ మైనస్ కామన్ తీస్తే ఆల్ఫా క్యూ ప్లస్ బీటా క్యూ ప్లస్ గామా క్యూ. సో ఇవన్నీ మనం ఆల్రెడీ ముందులో కనుక్కున్నాం, నెగిటివ్ వేల్యూ ఎంత అనేది. టూ ఇంటూ ఆల్ఫా బీటా గామా వాల్యూ ఎంత, మైనస్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత, మైనస్ త్రీ ఇంటూ ఇప్పుడు మల్టిప్లికేషన్ కారణం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ వాల్యూ ఎంత, b square minus 2q minus alpha q plus beta q plus gamma q. అది ఎంత కట్టుకోవడం మనం అందాక, alpha q plus beta q plus gamma q దాని వాల్యూ ఎంత అవుతుంది, 3pq minus p cube minus 3r 3pq minus p cube minus 3r అంతేనా, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ టూ ఆర్ మైనస్ పీ ఇంటూ పీ పీ క్యూ సారీ పీ ఇంటూ పీ పీ స్క్వేర్ పీ ఇంటూ పీ స్క్వేర్ పీ క్యూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ పీ క్యూ మైనస్ త్రీ పీ క్యూ ప్లస్ పీ క్యూ ప్లస్ త్రీ ఆర్. ఈ పీ క్యూ బి పీ క్యూ క్యాన్సిల్ అయిపోయింది, ఏమవుతుంది 3r మైనస్ 2r అంటే r అండి. ఇక్కడ ఏమో మైనస్ 3pq ప్లస్ 2pq రెండు తగ్గుతున్నాయి అంటే ఏమవుతుంది 1 అవుతుంది మైనస్ 3q. దిస్ ఇస్ ద ఆన్సర్. ఒకసారి అర్థం చేయండి అది ఎలా వచ్చింది అనేది, r మైనస్ pq అనేది దాని వాల్యూ అయింది అనమాట అండి. ఓకేనా, ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అయితే ఇదో ఈక్వేషన్ ఇచ్చాడు, ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ కూడా నెంబర్స్ లో రావాల్సి ఉంటుంది. గివెన్ ఈక్వేషన్ కాన్స్టెంట్ వాల్యూస్, గివెన్ ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు జీరో అని ఒక ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ ఫస్ట్ మనం ఏం చేయాలి, కంపేర్ చేసుకోవాలి, అప్పుడే కదా వాల్యూస్ తెలిస్తాయి మనకి. అందుకోసం కంపేర్ విత్ ఆర్ డైరెక్ట్గా మీరు రాసుకోవచ్చు. దేర్ఫోర్ పీ వన్ ఈజ్ ఈక్వల్ టు మొదటి దాన్ని మైనస్ పీ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ పీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు పీ త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్. దీన్ని పోయి పీ వన్ అంటాం, దీన్ని పీ టూ అంటాం, దీన్ని పీ త్రీ అంటాం, అలా గుర్తు చేసుకోండి పని. అప్పుడు గివెన్ రూట్స్ ఆల్ఫా గామా బీటా గామా గామా అనగ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అయితే ఖచ్చితంగా అప్పుడు మనం ఏమన్నా రాసుకోవచ్చిందో చెప్పుకున్నాము, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీ వన్. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ అంటే ఇది మైనస్ ఆఫ్ మైనస్ టూ ప్లస్ టూ అయిందండి. అదేవిధంగా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ టేక్ అట్ ఎ టైమ్ టూ, అప్పుడు ఏమవుతుంది పీ టూ అవుతుందండి. ఇట్స్ నథింగ్ బట్ పీ టూ అంటే ఎంత త్రీ, అలా పెట్టండి. ఆల్ఫా బీటా గామా వాల్యూ ఎంత, మైనస్ పీ త్రీ, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత అయినా మనకి ఫోర్ అయినా మూడు వాల్యూ తెలిసింది. ఇప్పుడు అక్కడ నుంచి వాటి నుంచి మనం ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటోది ఏంటి, సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ వాల్యూ అని దాని అంటే ఏంటండి, సిగ్మా అన్నాడు కాబట్టి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఫస్ట్ రాసుకుని తర్వాత ఆల్ఫా బీటా స్క్వేర్ బీటాకి గామా స్క్వేర్ దాని తర్వాత బీటాకి గామా స్క్వేర్ గామా తర్వాత వచ్చేది మళ్ళీ ఫస్ట్ వస్తాం ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. ఇది ఇందాక చెప్పుకున్నాం కదండి, ఇది ముందు ముందు లెక్కలోని ఫార్ములా
ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ స్క్వేర్ ఒమేగా మైనస్ 2 ఆల్ఫా బీటా గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని రాసుకోవచ్చండి. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే 3 అండి. దట్ ఈస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా గామా అంటే 4 అండి. 4 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే 2 అండి. దట్ ఈస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9 ఫోర్ 4 4 16 అంటే ఎంత వచ్చింది మనకి ఆన్సర్ మైనస్ 7 వచ్చింది. అదే ఆన్సర్ అన్నమాట సెకండ్ వన్. ఏమంటాడు సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమని రాసుకోవచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనం ఇక్కడ దీన్ని చూడండి ఒకసారి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమని రాసుకోవచ్చు, 2 మైనస్ గామా అని రాసుకోవచ్చు. ఈ గామా నడిపే పంపేసాం అనుకోండి, 2 మైనస్ గామా అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ లో దీని నుంచి 2 మైనస్ గామా అని రాస్తున్నాను. ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మాలో ఉంచుకుని మల్టిప్లై చేస్తే 2 ఆల్ఫా బీటా మైనస్ ఆల్ఫా బీటా గామా అయింది. ఇప్పుడు సిగ్మాని అప్లై చేయాలి. దీనికి అప్లై చేసాం అనుకోండి, కాన్స్టెంట్ సిగ్మా అప్లై చేయగానే బయటకు వచ్చేది 2 సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా మైనస్ సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా గామా. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే మళ్ళీ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇది దీనికి సంబంధించింది మైనస్ సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా గామా అంటే సిగ్మా ఉంది కాబట్టి మళ్ళీ 3 సార్లు వేసుకోవాల్సి ఉంటుందండి. అర్థమైందా? ఎన్నిసార్లు 3 మారవు, వేరే వేరే రావు. అదే ఆల్ఫా బీటా గామా గామా బీటా ఆల్ఫా బీటా ఆల్ఫా అలా మొత్తం 3 ఉంటాయి కాబట్టి ప్రతిసారి కూడా ఎన్నిసార్లు రాయాలి మనం 3 టైమ్స్ రాయాలి కాబట్టి 3 ఆల్ఫా బీటా గామా ఉంటుంది విషయం మర్చిపోతుందండి. సిగ్మా లొకేషన్ ఉంటే 3 వస్తుంది అన్నమాట అండి. 3 ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ అప్పుడు 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే 3 అండి. 2 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా అంటే 4 అండి. దట్ ఈస్ ఈక్వల్ టు 2 3 6 మైనస్ 12 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 6. ఇది వచ్చింది అన్నమాట. ఇది లెక్క. తర్వాత ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏంటంటే ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇది దీని యొక్క రూట్స్ అయి ఉన్నట్లయితే అప్పుడు ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని అంటే దీని మధ్య రిలేషన్ కానీ ఆల్ఫా బీటా వాల్యూ కానీ నేను అడగట్లేదండి. ఏమడుగుతున్నాడు దెన్ ఫైండ్ ప్రాబ్లం చూడండి. దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. హూస్ రూట్స్ ఆర్ దిస్ వన్ ఆల్ఫా బీటాలో రిలేషన్ ఉన్నాయండి. ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అనేటటువంటివి రూట్స్ గా కలిగినటువంటి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాడండి. యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకున్నాం గివెన్ ఈక్వేషన్ ఆన్సర్. గివెన్ ఈక్వేషన్ ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ ప్లస్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూ ఎక్స్ ప్లస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనం మాట్లాడితే P1 is equal to P, P2 is equal to Q, P3 is equal to R అని తెలిసింది. అండ్ గివెన్ దట్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ద రూట్స్, అవి రూట్స్ అని తెలియపరిచాడు కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అవే రూట్స్ అంటాడు కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ P1 ఇస్ నథింగ్ బట్ మైనస్ P. అదేవిధంగా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు P2 అంటే క్యూ. ఓకే తర్వాత ఆల్ఫా బీటా గామా ఇస్ ఈక్వల్ టు 300 కలిగిందండి. అప్పుడు ఏమవుతుందంటే మైనస్ P3 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ R. ఇవి వచ్చినటువంటి విలువలు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ 3 రూట్స్ గా కలిగినటువంటి ఈక్వేషన్ ఏంటి అని అడిగితే యాక్చువల్గా ఈ 3 రూట్స్ గా కలిగినటువంటి ఈక్వేషన్ కావాలి అంటే దానికి సంబంధించినటువంటి P1 P2 P3 వాల్యూ కట్టుకోవాలి. ఎలాగా? ఈ ఫార్ములా ప్రకారం అంటే 3 కలిపితే P1 వస్తుందండి. 2 వేసి చెప్పి మల్టిప్లై చేసి అప్పుడు మళ్ళీ కలిపితే P2 వస్తుందండి. అదేవిధంగా 3 మల్టిప్లై చేస్తే P3 వాల్యూ వస్తుంది అనమాట. అవి ఈ రకంగా PQR లో ఫైండ్ అవుట్ చేయాలండి. అయితే ఇలా చేయడం అనేది కష్టమైన పని అండి, అంటే చాలా లైవ్లీ ప్రాసెస్ అవుతుంది. దీన్ని ఈజీగా మనం ఇప్పుడు విషయం చెప్తానండి. యాక్చువల్గా ఈ 3 ఎలా ఉన్నాయంటే
సైక్లిక్ ఫామ్ లో ఉన్నాయండి. ఇది తీసుకున్నట్లయితే ఈ మూడు ఆటోమేటిక్ గా సిగ్మా నొటేషన్ లోనే ఉన్నాయి ప్రతిదీ. కాబట్టి లెట్ నేను ఒకటి తీసుకుంటున్నాను ఏమనంటే y is equal to ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా అని తీసుకుంటున్నాను అండి. అంతే కదా, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా అనేటటువంటి విలువ y అని తీసుకున్నాను అండి. తీసుకుంటే అప్పుడు y is equal to ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా. అంటే దీని ప్రకారం మనం ఏమని రాసుకోవచ్చు అంటే బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు మైనస్ పి బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు మల్టిప్లై అయితే దీన్ని నేను ఆల్ఫాతో మల్టిప్లై చేసి ఆల్ఫాతో డివైడ్ చేస్తున్నానండి. అప్పుడు ఎలా కనపడుతుందంటే చేయొచ్చు కదా, ఇబ్బంది ఏమి లేదు. అయితే అప్పుడు దీనికి ఆల్ఫా అనేది ఎల్సిఎం అయితే ఆల్ఫా క్యూ మైనస్, ఇక్కడ నేను మల్టిప్లై చేయాల్సిన ఏం లేదు, ఆల్ఫా బీటా గామా ఒక ఆర్డర్లో రాస్తున్నాను. ఇంకో బై ఆల్ఫాతో ఎందుకు చేశాను అంటే మనకి సింప్లిఫికేషన్ అంటే ఆన్సర్ మార్కింగ్ కోసం అనమాట. సో ఇది ఇద్దరు తీసుకొస్తే ఆల్ఫా వై ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా క్యూ మైనస్ ఆల్ఫా బీటా గామా వాల్యూ ఎంత, ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ ఆర్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఆర్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఆర్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా వై మైనస్ ఆల్ఫా క్యూ అయింది. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు రెండు నుంచి ఆల్ఫా గామా అయితే వై మైనస్ క్యూ వచ్చింది. దేర్ఫోర్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఆర్ బై y minus q, ఆల్ఫా బీటా గామా లేకుండా ఆల్ఫా వాల్యూ ఏముంది వచ్చిందండి క్యూఆర్ లో ఫైండ్ అవుట్ చేశాను r బై y మైనస్ క్యూ అని. యాక్చువల్గా ఇక్కడ y అంటే నేను తీసుకున్నటువంటి ఒక వేరియబుల్ అనమాట ఆల్ఫా వాల్యూ. ఎందుకంటే అదేంటది, ఇందులో ఉండేటటువంటి ఒక రూట్ నేను ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ఈక్వేషన్ యొక్క ఒక రూట్ నేను y అనుకుని బయలుదేరితే ఆ y లోపు ఉండేటువంటి ఆల్ఫా వాల్యూ కనుక్కున్నాను. ఇప్పుడు ఆల్ఫా అనేది ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కదా, మన రూట్ ప్రకారం ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ అంటే అర్థం ఏంటండి, ఏదిలో ఏ విలువను ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా జీరోకి ఈక్వల్ అవుతుంది అని. దేర్ఫోర్ ఖచ్చితంగా ఈ ఆల్ఫా వాల్యూని ఎక్స్ బై ఎక్స్ బదులుగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. అంటే ఏమవుతుంది, ఆర్ బై వై మైనస్ క్యూ హోల్ క్యూ ప్లస్ పి ఇంటూ ఆర్ బై వై మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ క్యూ ఇంటూ ఆర్ బై వై మైనస్ క్యూ ప్లస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు జీరో అని వచ్చింది. ఇది వచ్చినటువంటి విలువ. ఇప్పుడు బంగాళంలో చూడండి, వై మైనస్ క్యూ హోల్ క్యూ వై మైనస్ క్యూ హోల్ స్క్వేర్ వై మైనస్ క్యూ ఉందండి. అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది, వై మైనస్ క్యూ హోల్ క్యూబ్ అనేది ఎల్సిఎం అయితే ఇక్కడ ఏం మిగుతుంది అంటే ఆర్ క్యూబ్ మిగుతుంది, ఇంకా అందులో ఏముండదు, ప్లస్ పి ఇంటూ ఆర్ స్క్వేర్ వై మైనస్ క్యూ హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్. ఇక్కడేమో హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి వై మైనస్ క్యూ రాసుకోవాలి, ప్లస్ క్యూఆర్ ఇంటూ వై మైనస్ క్యూ ఒకటే ఉంది కాబట్టి వై మైనస్ క్యూ హోల్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఆర్ ఇంటూ వై మైనస్ క్యూ హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఆ పైలో ఉన్నటువంటి వై మైనస్ క్యూబ్ హోల్ స్క్వేర్ ని అందులో కంపేషన్ అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. ఇటువైపు పంపిస్తే జీరో అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఆర్ క్యూబ్ ప్లస్ ఇప్పుడు పిఆర్ స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి, పిఆర్ స్క్వేర్ వై మైనస్ పిఆర్ స్క్వేర్ క్యూ పిఆర్ స్క్వేర్ క్యూ తర్వాత చూద్దాం మరి చేస్తారు అందంగా రాసుకోవచ్చు క్యూఆర్ ఇంటూ వై మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి టూ బై క్యూ ప్లస్ ఆర్ ఇంటూ ఏ మైనస్ బి హోల్ క్యూ ఏ క్యూ
minus 3 a square b 2 by q 2 by square q plus 2 a b square 2 by q square plus q cube plus minus minus q cube cube की minus होती है a cube minus होने का मतलब चलो minus q cube होता है ना अब डी is equal to zero और आता है क्या है r cube plus p r square y minus p r square q plus q r को multiply करते y square q r plus q cube r माइनस 2 y q स्क्वायर r अंदर क्या है प्लस r y q माइनस 2 y स्क्वायर q r प्लस 2 r y q स्क्वायर माइनस q क्यूब r इज इक्वल टू 0 ओके ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఎలా అంటే y అనేటటువంటి ఇక్కడ వేరియబుల్ కింద ఉందండి కాబట్టి ఫస్ట్ హైయెస్ట్ y ఎంత ఉంది y క్యూబ్ ఉందండి ఫస్ట్ y క్యూబ్ రాసేయండి ఇంకా ఎడమ ఉన్న y క్యూబ్ r y క్యూబ్ అని ఉందండి తర్వాత y క్యూబ్ అనేది ఒకటే ఉందండి తర్వాత y స్క్వేర్ y స్క్వేర్ ఇక్కడ ఒక y స్క్వేర్ ఉంది ఇక్కడ ఒక y స్క్వేర్ ఉంది 2 y స్క్వేర్ qr y స్క్వేర్ qr కాబట్టి రెండు ఒకటే ఇక్కడ మైనస్ 2 ప్లస్ 1 ఉన్నాడు అంటే ఎంత అవుతుంది మైనస్ 1 అవుతుంది అంటే మైనస్ qr y స్క్వేర్ అర్థమైందా y స్క్వేర్ కాకుండా ప్లస్ qr ఉంటే మైనస్ 2 qr ఉంది కాబట్టి మైనస్ qr మిగులుతుంది తర్వాత y అండి చూడండి y pr స్క్వేర్ y తర్వాత ఇంకెక్కడ ఉంది y ఇక్కడ లేదు Q square R Q square R Q square R Y 2 Q square R Y 2 रंडो बड़ा आवाज़ में plus minus cancel होने हैं अर्थात इतना प्लस माइनस कैंसिल होते हैं ఒకటే కనబడుతుంది మనకి ఏమొస్తుంది అంటే p r స్క్వేర్ y తర్వాత ఇంకా కాన్స్టెంట్ ఏమేమని కాన్స్టెంట్ ఇవన్నీ కాన్స్టెంట్లే ఏమేమని ప్లస్ r క్యూబ్ ప్లస్ సారీ మైనస్ p r స్క్వేర్ క్యూబ్ ప్లస్ q క్యూబ్ r రెండు కూడా కాన్సిల్ అయిపోతున్నాయి ప్లస్ మైనస్ అన్నది అదైన ఇంకా అది ఒకటి మిగిలిందండి r cube minus pr square cube తర్వాత ఇదే అయిపోయింది ఈ రెండు అయిపోయింది అంతే is equal to 0 అక్కడ y square తో పోయింది దీనికి పోయింది అంటే 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 4 పోతే 6 రావాలి 1 2 3 4 5 అంటే ఇందులో 6 వచ్చింది కదా సరిపోయింది ఈ రకంగా వచ్చింది అన్నమాట ఏం జరిగిందంటే వై క్యూబ్ లో వై లో ఈక్వేషన్ వచ్చిందండి అంటే క్వాడ్రాటిక్ ఒక పాలినోమియల్ ఒక తయారు అయింది అన్నమాట అండి క్యూ ఆర్ లో అర్థమైందా మనం దీనికోసం ఎలా తయారైంది అంటే ఒక రూట్ ని మనం వై అనుకున్నాం కాబట్టి దేర్ఫోర్ రిక్వైర్డ్ పాలినోమియల్ ఇస్ పాలినోమియల్ ఈక్వేషన్ ఇస్ అంటే ఎక్స్ లో రాసేసుకోవచ్చు ఈక్వేషన్ ఇన్ ఎక్స్ ఇస్ y లో చెప్పినా పర్లేదు x లో చెప్పినా rx cube minus qrx square plus pr square x plus r cube minus 2 sorry minus pr square cube is equal to 0 అని రాసుకోవచ్చు అన్నమాట లక్కడ ఎలా చేయగలమో మాత్రమే ఈజీగా చేయగలుగుతాం లేదా కష్టమైపోతుంది ఇప్పుడు మీరు ఒక విషయం అడగొచ్చండి ఏంటంటే నేను మూడు రూట్స్ తీసుకుని చేయాల్సినటువంటి పని ఏదో ఒకటే దాన్ని y అనుకుని ఎందుకు చేసేసావు అని అంటే ఈక్వేషన్ లో మూడు రెట్లు ఏది వేసినా సబ్స్టిట్యూట్ అవుతుందండి అని చేత ప్లస్ ఈ మూడు కూడా ఎలా ఉన్నాయి సైక్లిక్ ఫామ్ లో ఉన్నాయండి ఒక కాన్స్టెంట్ వాల్యూ అయితే ఏదో ఒకటి తీసుకున్నాను సాల్వ్ చేయడం తప్పు కానీ ఇక్కడ మూడు కూడా సైక్లిక్ ఫామ్ లో ఉన్నాయండి ఇందులో నువ్వు ఏ ఈక్వేషన్ తీసుకున్నా అంటే నా మాట అర్థం ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు మొదటి రూట్ తీసుకుని ఈ లెక్క అంతా
ఇదే మాదిరిగా రెండో రూట్ తీసుకొని నువ్వు సింప్లిఫై చేసినా కూడా ఆన్సర్ అలాగే వస్తుందండి. అర్థమవుతుందా? అని చెప్పి మనం ఏది తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఆ రకంగా వై వాల్యూ కింద తీసుకుని ఒక ఈక్వేషన్ రాశాను, ఇక్కడ వేరియబుల్ మార్చేది తప్పించి ఆన్సర్ ఏమి మారలేదు అనమాట. అర్థమవుతుందా? ఎలా ఉంది అలాగే. ఇప్పుడు అక్కడ వై లెక్క ఉండిపోయింది అనుకోండి ఈక్వేషన్, మనం ఫైండ్అవుట్ చేయాల్సింది వై వాల్యూ అవుతుంది. అంటే రూట్స్ ని వై యొక్క వాల్యూస్ కింద రూట్స్ చెప్తాం అనమాట. మనం ఎక్స్ లో చెప్తే ఎక్స్ యొక్క వాల్యూస్ రూట్స్ అని అంట, అది పెద్ద విషయం కాదు. కాబట్టి వై ని మనం ఎక్స్ లో రాసుకోవడం తప్పేమి కాదు. వై ని ఏదో ఒకటే ఎందుకు తీసుకోవాలంటే ఎలాగో సైక్లిక్ ఫామ్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి తీసుకుని మనం సింప్లిఫై చేసుకున్నాం అండి. లేకపోతే ఇంపార్టెంట్ లెక్క అండి, ఒకసారి చూడండి. అంటే ఫస్ట్ ఎక్సైజ్ లో కొంచెం పెద్ద లెక్క ఇది ఒకటే ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో లెక్క ఉన్నాయి చెప్పేసుకుంటే అప్పుడు నెక్స్ట్ ఎక్సైజ్ లోకి వెళ్దామండి. అక్కడ నుంచి మనకి కొంచెం ఇంపార్టెంట్ లెక్కలు అనేవి వస్తాయన్నమాట అండి. ఓకే, వెరీ గుడ్.